మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలు ఎల్లవేళ కృషి చేస్తున్నాయని వేములవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల సమితి కార్యదర్శి గర్తకుర్తి వెంకన్న అన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన తల్లిదండ్రుల పూజా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్ళు కడిగి ఆ నీటిని తమ తలపై చల్లుకుని తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి అనంతరం హారతిచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆశీర్వాదం ఇచ్చిన తల్లిదండ్రులు ఒకంత భాగోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన పాఠశాల నిర్వాహకులను వారు అభినందించారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వినయం, బాధ్యత, గౌరవం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గట్టుతో పాటు అధ్యాపక సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పన్నెండులో మాతృ పితృ పూజా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆయన సలహా మేరకు కళాశాలలో, పాఠశాలలలో జరుపుకోవాలని ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మనకి ముందుకు తీసుకొని వచ్చింది. అదే రకంగా పిల్లలందరిలో తల్లిదండ్రుల ప్రేమ ఏంటో తెలుసుకోవడం కోసం, వాళ్ళ విలువ తెలుసుకోవడం కోసం ఇలాంటి ఒక రోజు వేడుక చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇక జరుపుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే కూడా మాకు కూడా అయ్యో పిల్లలు తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా చూసుకోవాలరా అన్న ఒక్కరోజన్నా కనీసం వాళ్ళకు కూడా తల్లిదండ్రుల విలువ తెలుస్తోంది కదా. కాళ్ళు మొక్కడం ఒక్కటేనా, కాళ్ళు కడిగితే ఏమొస్తుంది, అసలు గణపతి ఎందుకు తల్లి చుట్టూ తిరిగిండు, 7 చుట్లు తిరిగితే మనకి అమ్మ నాన్న చుట్టూ 7 చుట్లు తిరిగితే మనకి ఏం వస్తుంది, 7 లోకాలు తిరిగినట్టుగా అనిపిస్తోంది కదా అన్న ఒక విషయాన్ని తెలియజేసినందుకైతే ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈరోజు తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి తల్లిదండ్రులకు గొప్పతనాన్ని తెలియడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మేము మా పిల్లలతో సహా ఈ కార్యక్రమం పాల్గొని పిల్లలకు తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పెరగడం కోసం ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకు మనకు కొంచెం బాధ్యత విధంగా పెరగడం కోసం అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు మన ఈ స్కూల్ యాజమాన్యానికి, గట్టు ప్రధాన ఉపాధ్యాయుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ఈ స్కూల్ ఉండైతే మాకు చాలా ఆనందం ఉంది. పిల్లల గురించి స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా, సెలబ్రేషన్ పరంగా ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. ఈరోజు మన తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ సెలబ్రేషన్ చాలా బాగుంది. పిల్లలకు ముందు ముందుగా ఎట్లా బోధించాలి, ఎట్లా ఉండాలి, జీవితం ఎట్లా అనేది చాలా బాగా నేర్పిస్తారు ఈ స్కూల్లో. ఈ స్కూల్ తరఫున ధన్యవాదాలు. తల్లిదండ్రుల పూజా దినోత్సవ శుభాకాంక్షలు వేములవాడ పట్టణ ప్రజలకు మరియు వేములవాడ పరిసర గ్రామ ప్రజలందరికీ. సరస్వతి శిశు మందిర్ అనేది చదువుతో పాటు సమాజం గురించి, నైతిక విలువల గురించి, దేశభక్తి గురించి, ముఖ్యంగా సంస్కారం గురించి ఎల్లవేళలా పాటుపడుతుంటుంది. మా విద్యార్థుల మాధ్యమంగా రకరకాల కార్యక్రమాల ద్వారా సమాజం లోపల సంస్కారాన్ని నెలకొల్పడానికి, ముఖ్యంగా మా పిల్లల లోపల నైతిక విలువల సంస్కారాన్ని నెలకొల్పడానికి మేము ఎల్లవేళ్ళ కృషి చేస్తుంటాం. ఇది అందరి తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు తల్లిదండ్రుల పూజా దినోత్సవం అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పూజ్యశ్రీ ఆశారాం బాపూజీ 2007 సంవత్సరం లోపల అహ్మదాబాద్ లోపల తన గురుకుల పాఠశాలలో మొట్టమొదటి ప్రారంభించింది. 2007లో ప్రారంభమైంది. ఇప్పుడు 2023కి వచ్చేసరికి దాదాపుగా అన్ని రాష్ట్రాల లోపల ఈరోజు ఫిబ్రవరి 14 నాడు తల్లిదండ్రుల పూజా దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటారు. అది బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియా లోపల అన్ని రాష్ట్రాల దాకా ఈరోజు అధికారికంగా ప్రభుత్వమే జరుపుతుంది ఇలాంటి వేడుకని. దీని ద్వారా స్వయంగా ఒక పేరెంట్గా నేను కూడా గొప్ప అనుభూతి చెందిన తల్లిదండ్రులంటే విలువేంటి, తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల గౌరవం ఒక్కసారి మళ్ళీ గుర్తు తీసుకొచ్చినట్టుగా, పిల్లలకి మళ్ళీ ఒకసారి వాళ్ళ వాల్యూస్ అన్నీ మనం గుర్తు చేసినట్టుగా అవుతుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల లోపల నైతిక విలువలు, తర్వాత గౌరవము, ప్రేమాభిమానాలు తల్లిదండ్రుల పట్ల పెరగడానికి చాలా దోహదం చేస్తాయి. పిలవగానే మా తల్లిదండ్రులందరూ విచ్చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మా పాఠశాల కమిటీ తరఫున
తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.